Hello friends, very very warm welcome to Maitri Srinivas Logic's YouTube channel. This is your Srinivas Maitri, Faculty of Aptitude Reasoning, Advanced Maths and Current Affairs. Simplification problems ni simple ga cheseddam randi oka sari chuse prayatnam cheyandi. Chala important sir, examination point of view lo ikkada nenu ee simplification lo later fraction antadini nichana bhinnam antadini. Okay na nichana lagune kada andu gurinchi dini later fraction antaru. Moodu models iskunna ikkada okati 1 plus 1 by 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై అలా ఉంది, ఇంకోటి 1 మైనస్ 1 బై 1 మైనస్ 1 బై అలా ఉంది, ఇంకోటేమో ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని లీటర్లో కన్వర్ట్ చేయమని. ఒకటేమో లీటర్లో నుండి ఫ్రాక్షన్లోకి అంటే నిచ్చెన నుండి భిన్నంలోకి, ఇంకోటి భిన్నంలో నుండి నిచ్చెనలోకి. సో ఈ విధంగా రెండు రకాల మోడల్స్, అందులో ఒకటి మైనస్ ఒకటి ప్లస్, కాబట్టి మొత్తం త్రీ టైప్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. విత్ ఇన్ 5 సెకండ్స్ మనం దానికి ఆన్సర్ చేయబోతున్నాం. అయితే ఫస్ట్ దాని ట్రిక్ తెలవాలి కదా, ఆ ట్రిక్ తెలిస్తేనే కదా నీకు అది ఈజీగా తెలిసేది. కాబట్టి చూడండి, మీకు రీజనింగ్ గ్రాండ్ టెస్ట్ రన్ అవుతుంది ప్రస్తుతానికి మన ఇదే యూట్యూబ్ ఛానల్ మేత్ర శ్రీనివాస్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో. సో లైవ్ క్లాసు సాయంత్రం 5 గంటలకు ఈరోజు ఉంది, ఫాలో అప్ చేయండి. ఓకేనా? రైట్. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 1000 అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్లాసులు పీడిఎఫ్ ఇస్తున్నాం, లైవ్ ఇస్తున్నాం, బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జనవరి టు డిసెంబర్ పీడిఎఫ్ వచ్చేసి టెలిగ్రామ్లో ఉంటుంది, మేత్ర శ్రీనివాస్ లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, పార్ట్ 5 ఎవరైతే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 వినలేదో వినండి. ప్రతిదీ కూడా యూజ్ అయ్యేదే డిసెంబర్ నుండి రివర్స్ వెళ్తున్నా, ఎందుకంటే మనం డిసెంబర్ నుండి రివర్స్ వెళ్తే 6 మంత్స్ చాలా బాగా చదవాలి, లాస్ట్ 6 మంత్స్ ఒక 100 చదువుదాం అంతే. ఈ 6 మంత్స్ బాగా చదువుదాం, ముందు 6 మంత్స్ తక్కువ చదువు. సరే, డైలీ 9 PM కుదుంటుంది. ఇక టెలిగ్రామ్ ఛానల్ మేత్ర శ్రీనివాస్ లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది సార్, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, పీడిఎఫ్ దొరుకుతుంది. ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. చాలా క్వశ్చన్ చూడండి, ఇలా ఉంది 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై ఇలా ఉంది, ఎన్నిసార్లు ఉంది చూడండి భిన్నము, 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ ఉంది. సో అది అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 3 బై 11 ఉంది కదా, దాన్ని 3, 11 అని రాసుకో. ఫస్ట్ 3 బై 11 కదా, ఫస్ట్ న్యూమరేటర్ తర్వాత డినామినేటర్ లవము తర్వాత హారం రాసినావు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావు, 6 టైమ్స్ ఉంది కదా రేషియో. సో ఇప్పుడు నీకు 6 టర్మ్స్ రావాలి ఇక్కడ, 3, 4, 5, 6 టర్మ్స్ రావాలి. ఇప్పుడు అటువంటి ఆపరేషన్ చేస్తున్నా చూడు, అన్ని ప్లస్లే కదా ఉన్నది, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అ ప్లస్ రైట్. సో అన్ని ప్లస్లే కాబట్టి నువ్వు కూడా ప్లస్ చేయి. ఇట్లా రైట్ నుండి లెఫ్ట్కి రావాలమ్మా, లెఫ్ట్ నుండి రైట్ కాదు. 11 ప్లస్ 3 ఎంత, 14, 14 ప్లస్ 11 ఎంత, 25, 25 ప్లస్ 14 ఎంత, 39, 39 ప్లస్ 25 ఎంత, 64, 64 ప్లస్ 39 ఎంత, 103, 103 ప్లస్ 64 ఎంత, సో 167. ఇప్పుడు నీ ఆన్సర్ ఏంటో తెలుసా, ఇది డివైడెడ్ బై ఇది అంతే, లాస్ట్ టర్మ్ డివైడెడ్ బై దెన్ ప్రీవియస్ టర్మ్. యువర్ ఆన్సర్ విల్ బి 167 డివైడెడ్ బై 103. అర్థమైందా? ఏం చేసాం, ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ లవం హారం రాసి లైన్ గీసినాం. ఎన్ని రేషియోస్ ఉన్నాయి మనకు, లైన్స్ అడ్డు గీతలు ఎన్ని ఉన్నాయో, ఆ హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, రేషియోస్ 6 ఉన్నాయి. సో 6 టర్మ్స్ రావాలి. ప్రతిదీ కూడా రై సెకండ్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతిదీ 11 ప్లస్ 3 14 14 ప్లస్ 11 25 25 ప్లస్ 24 39 39 ప్లస్ 25 64 64 ప్లస్ 39 103 103 ప్లస్ 67. సో లాస్ట్ నెంబర్ దాని ప్రీవియస్ నెంబర్, లాస్ట్ నెంబర్ డివైడ్ బై ప్రీవియస్ నెంబర్, అంత ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్. సో ఇది కూడా సేమ్, కాకపోతే సార్ అన్ని మైనస్లు ఉన్నాయి, ఇంతకుముందు అన్ని ప్లస్ చేసినాము సార్ అన్ని మైనస్ చేయాలి, అంతే డిఫరెన్స్. ఎన్ని రేషియోస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 రేషియోస్. సో ఫస్ట్ అయితే 1, 5 రాసిన, ఓకే 1, 5 న్యూమరేటర్ డినామినేటర్. ఇప్పుడు 5 రేషియోస్ కాబట్టి 5 టర్మ్స్, 1, 2, 3, 4, 5 టర్మ్స్. ఇప్పుడు ఏంటి మైనస్ చేయాలి, 5 మైనస్ 1 4, 4 మైనస్ 5 మైనస్ 1, -1 -4 -5 -5 -5 -1 -4. ఓకే, -4 -1 -5 -4 +5 1. సో ఫైనల్లీ 1 డివైడ్ బై -4. సో దాన్ని -1/4 అని రాస్తాం. 5 మైనస్ 1 4, సారీ అండి, 4 మైనస్ 5 4 మైనస్ 5 -1, -1 -4 -5 -5 -1 -1 అంటే -1 -4. ఓకే, -4 -5 అంటే -4 + 5 అంటే +1. సో 1 డివైడెడ్ బై -4 అంటే -1/4. ఇక్కడ దాకా ఒకటేమో ప్లస్ చేశారు, ఒకటేమో మైనస్ చేశారు. ఈసారి దీన్ని ఎలా చేయాలో చూడండి, డైరెక్ట్ ఎలా చేయాలో చూపిస్తే చూడండి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని రివర్స్ రాయండి,
48 డివైడ్ బై 13 ఏం రాసింది అని, 13 మూల 39 కదా, 39కి 9 యాడ్ చేయాలి కదా, 9 13 ఫస్ట్ 3 ఉండాలి, ఫస్ట్ 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో ఇదైతే కాదు. నెక్స్ట్ ఈ 9/13 ఉంది కదా, దీన్ని రివర్స్ చేయి, 13/9 రాయి. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తావు, 9 × 9 4/9. ఇగో నెక్స్ట్ 1 ఉండాలి, సో నెక్స్ట్ 1 ఉంది, ఓకేనా, నెక్స్ట్ 1 ఉంది, నెక్స్ట్ 1 ఉంది. సో ఇప్పుడు ఈ ఇది ఏదైతే 4/9 ఉందో దానికి రివర్స్ రాయి, 9/4, 4/8 1/4, 2/1/4 ఉండాలి, నెక్స్ట్ 2/1/4, సో 1/4 లేదు, సో ఇక్కడ అసలు ఇంకేమీ లేదు, సో 2/1/4 ఇక్కడ ఉంది, సో ఆన్సర్ ఇస్ దిస్ వన్. అర్థమైనా, చూడండి, 13/48 ఇస్తే రివర్స్ రాయి, 48/13, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మిశ్రమ భిన్నంలో రాస్తే 3/9/13, 3 ఉండాలి ఫస్ట్ కింద, మూడు ఆప్షన్లో ఉంది, తర్వాత 9/13 రివర్స్ రాయి. ఇప్పుడు 1/4/9, నెక్స్ట్ 1 ఉండాలి, 1 మూడిట్లో ఉంది, నెక్స్ట్ 4/9 రివర్స్ రాయి, 9/4, 9/4 అంటే 2/1/4, 2/1/4 ఎక్కడ ఉందో చూసుకో, సో ఆప్షన్ డిలో 2/1/4 ఉంది, ఆప్షన్ డిలో 2/1/4 ఉంది, సో డైరెక్ట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్, ఇక్కడ 2/1/4 ఎక్కడ లేదు. సో ఇది అన్నమాట షార్ట్ కట్ మెథడ్, అర్థమైందా సార్. షార్ట్ కట్ అంటే ఏదో 2-3 సెకండ్లు చెప్పేసి అది అర్థమయ్యి అర్థం కానట్టు చెప్పడం కాదు, అర్థమైందా. సో ఒకే మోడల్ అటువంటి 3 క్వశ్చన్లు, దానికి ఎక్స్ప్లెనేషను, అది ఎందుకు వచ్చిందో, అది ఎందుకు ఏంటో కొంత క్లారిటీగా నేర్చుకోండి. షార్ట్ కట్ అంటే ఏదో 2-3 సెకండ్లు మహా అంటే 1 మినిట్లో నేర్చేసుకొని అది మనకు గుర్తుండిపోయింది అంటే తప్పు, అది ఎందుకు వచ్చింది, అది ఎలాగా చాలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జాగ్రత్త, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇంకా ఏమైనా ట్రిక్స్ కావాలన్నా ఏదైనా డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, కానీ లైక్ చేయడం మర్చిపోతే మిత్రం, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, లైక్ చేస్తేనే జనాలకు ఎక్కువ రీచ్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, జై హింద్ అండ్ జై భారత్, హ్యావ్ ఎ నైస్ డే గైస్, థ్యాంక్ యూ.